భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా 50.50 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవహిస్తోంది. అటు 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు భద్రాచలంలో గోదావరి వరదలపై ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి తుమ్మల సమీక్షించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా 50.50 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవహిస్తోంది. అటు 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు భద్రాచలంలో గోదావరి వరదలపై ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి తుమ్మల సమీక్షించనున్నారు.